కొడుకుకి పిల్లని చూడాలి అనుకుంటారు కానీ ఇక్కడ ఏం పిల్లని చూసినా కొడుకుకి పిన్ని అవుతుందంట అది ఎలాగో తెలియాలంటే వీళ్ళని పిలవాలి సో లెట్స్ వెల్కమ్ వెంకి మంకీ అలాంగ్ విత్ తాగుత రమేష్టి ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఐన పడి మనసు ఈ పాడు పని ఇట్లా పలికి మాలే నా తండ్రి కొన మనిషిని మన మనసుగా చూస్తే మనుషులా నాది పోవే అలా కాదు గెట పీసినా సేపు కూడా నా క్యారెక్టర్ లేదు పంపించు సిగ్గుందా పెళ్లిడికి వచ్చిన ఒక కొడుకు ఉన్నాడు అరే ఒక ఆడతోడని తీసుకొద్దామా నా కింతో ఇంగిత జ్ఞానం ఉందా ఎప్పుడు నీ గురించి నువ్వే ఆలోచిస్తావు ఆ ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు మీరు పంపించేశారు చాలా మంచి వాళ్ళంటగా రేపు మా ఇంటికి రండి మా పేరెంట్స్ దగ్గర మాట్లాడదాం థాంక్యూ సో మచ్ అండి ఒరే నాన్నా అమెరికాలో ఒక అమ్మాయి వచ్చింది రా నాన్న వాళ్ళ ఇంట్లో లేదు ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేస్తావా వాళ్ళ కాళ్ళు పట్టుకోడానికి పెళ్లి చేస్తా మై సన్ థాంక్ యూ నాన్న పిలిపించరా ఇదే హలో ఎక్స్క్యూజ్ మీ అమ్మాయి లక్షణంగా ఉందిరా మీ మదర్ లేదా అండి మమ్మీ అమ్మా చెప్పమ్మా నమస్కారం నా కోసం మాట్లాడడానికి వచ్చిన జీవితం తప్పు తను ఎవరు అనుకున్నావురా ఎవర్రా మిస్ అయిన నీ తల్లిరా నీ తల్లిరా మిస్ అయిన తల్లి అవును తన కడుపులో పుట్టాల్సిన నువ్వు నెంబర్ వన్ రాంగ్ నెంబర్ లో పుట్టావు రాంగ్ నెంబర్ లో పుట్టావు ఇక నాకు పెళ్లి కాదయ్యా నాకు పెళ్లి ఎందుకు ఏడుస్తున్నారు నాకు ఇక పెళ్లి సుఖం లేదమ్మా సుఖం కావాలంటే పెళ్లే చేసుకోవాలండి పెళ్లే చేసుకోవాలండి అదేనండి ఇప్పుడు కన్నవాళ్ళతోటి సుఖం ఫ్రెండ్స్ తోటి సుఖం కొలీగ్స్ తోటి సుఖం అలా సుఖంగా ఉండొచ్చు అండి అవును కదండి మీకోసం ఒక అందమైన అమ్మాయి ఎక్కడో అక్కడ పుట్టే ఉంటది అంతేంటారా మీరు చూసి పెళ్లి చేసుకోండి బాధపడకండి ఓకే నిజంగా ఎక్కడో అక్కడ పుట్టుంటది కదా ఒరే నాన్న ఇట్రారా అరే నాన్న పక్క రాష్ట్రంలో ట్రై చేసుకుంటా మలయాళం కుట్టికి రిక్వెస్ట్ పెట్టి ప్రేమకి భాషతో పని లేదు ఇదిగో ఈ కేరళ అమ్మాయి మన హైదరాబాద్ వచ్చిన చూడడానికి ఇంటికి రమ్మని పిలుస్తుంది ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఆయన నీకు పెళ్లి చేస్తా బాయ్ సార్ థాంక్యూ నాన్న అడ్రస్ పెట్ట వస్తుంది మీ అమ్మాయి అమ్మని కదా మా అమ్మమ్మీ నానే కొడుకుని ఓడిపోయి చేట పడి నాన్న వాళ్ళ అమ్మగారు రే నీకు మలయాళం రాదన్నావు కదరా చెప్పాను కదా ప్రేమకి భాషతో పని లేదు కొడుకుపు దిద్దిన కాపురం మనది కొడుకు దిద్దిన కాపురం రా అంటే ఇది అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి చెన్నై నీ అన్నయ్య చెల్లి అన్ని నాని ముడి నేను నీ వల్ల నాకు ఏది లేదురా పోరా రే మేడం నేను చచ్చిపోతా మేడం నా వల్ల కాదండి అయ్యో అయ్యో ఎందుకండి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు నాకు ఇక జీవితంలో పెళ్లి ఉండదు పిల్లలు ఉంటారండి పిల్లలు కావాలంటే పెళ్లే చేసుకోవాలండి పెళ్లే చేసుకోవాలండి మీకు మదర్ ఉన్నారండి ఆ లేరండి పిండి చిన్నమ్మ పెద్దమ్మ ఆ ఎవరు లేరండి మా నాన్న ఒక్కడే ఉన్నాడు అబ్బా ఇక నా రూట్ క్లియర్ ఒరే నాన్న హలో చెప్పు మై సార్ నాన్న ఒక అమ్మాయిని చూశాను రా లైవ్ లొకేషన్ పెడతా వచ్చేసాయి ఎక్స్క్యూజ్ మీ హలో మేడం ఆ ఏమండి చెప్పండి అవును ఏంటి వచ్చారండి ఊరికే అండి మీ నాన్నగారు ఉంటే ఒకసారి పిలిస్తే మాట్లాడతానండి ఆ సరేనండి నాన్న ఏమ్మా ఏమ్మా నాన్న మీతో ఎవరో మాట్లాడతారంట అవునా ఆ వచ్చారండి నాన్న నాకన్నా ముందే వచ్చావా నీకంటే ముందు రావడం ఏంట్రా పొద్దున్న నుంచి అక్కడే ఉన్నాను పొద్దున్న నుంచి ఇక్కడ ఉండడం ఏంట్రా అది నీ చెల్లి అది నీ చెల్లి ఇంకా సగం లెక్కలు కూడా తేలినట్టుందిరా ఇక రాదు నిన్ను చంపెత్తా నీలాంటి చెల్లెలు నాకెంత మందో నాలాంటి అన్నలు నీకెంత మందో వాళ్ళందరూ అనాథలైనా పర్లేదు ఇంకొకటి చెప్తున్నా నేను మార్తాను రా మా నాన్న మార్తాడని ఒట్టేసా మార్తాను రా
మారుతానో కదరా నా మీద ఇమెయిల్ టికెట్ బుక్ చేయరా ఇదేరా నీ తప్పిపోయిన తల్లి ఇంద్రజ మ్యామ్ రమేష్ గారు వెంకీ గారు సూపర్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి ఫ్రెష్ గారు అందరూ చాలా బాగా చేశారు ఆల్ ది బెస్ట్ బాగుంది మన షో స్టార్ట్ చేయాలంటే మన పర్ఫెక్ట్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి లెట్స్ వెల్కమ్ సౌత్ ఇండియన్ బ్యూటిఫుల్ క్వీన్ ది వన్ అండ్ ఓన్లీ ఇంద్రజ గారు గజ కళ్ళు మన్నదు గుండే జల్లు మన్నదు కట్టు తప్పుతున్నదు గుట్టి చప్పుడైనదు ఏక చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే Now I'm calling పంచికి పంచ్ వేసి కృష్ణ భగవాన్ గారు He's not the way to do something.